ఆ క్యారెక్టరైజేషన్ మీకు ఫస్ట్ డైరెక్టర్ నారేట్ చేసినప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ హౌ యు ఎక్సైటెడ్? జూనియర్స్ సీనియర్స్ నీ క్వశ్చన్స్ సో త్రూ అవుట్ ఫ్రెండ్ క్యారెక్టర్ కావ్య క్యారెక్టరైజేషన్ నిజంగా వావ్ అనిపించింది. మామూలుగా మనం ఆలోచించము ఈ ఆస్పెక్ట్, ఓ ఇట్లా కూడా ఒక సిచ్యువేషన్ ఉండొచ్చు ఇది అది అనేది. ఏదో ఒక ఫ్రెండ్ క్యారెక్టరైజేషన్ కాకుండా ఫ్రెండ్తో ట్రావెల్ చేస్తూ తన కష్టాన్ని, తన నిర్ణయాన్ని, తన డెసిషన్ని కూడా ఫాలో చేస్తూ రెస్పెక్ట్ చేస్తున్నారు. నాకు చాలా నచ్చింది ఫస్ట్ థింగ్, ఈవెన్ మోర్ దెన్ కావ్య క్యారెక్టర్ నాకు స్టోరీ చాలా నచ్చింది. ఎమోషనల్గా ఫ్రెండ్కి తన మీద ఉన్నటువంటి లవ్ ఏంటి అంటే ఈ టైంలో తను ఒక్కటే ఎలా మేనేజ్ చేయగలదు. ఐఎమ్ గ్లాడ్ దాంట్లో అట్లీస్ట్ ఒక 2-3 సెంటెన్సెస్ కావ్య కూడా పలికింది. నేను ఇలా తల్లి అవ్వాలనుకుంటున్నాను బట్ పెళ్లి కాకూడదు. అనుష్క గారు ఆ జస్టిఫికేషన్ ఏదైతే ఇస్తుందో, ఎందుకు అది చీప్ని కనిపిస్తుంది, ఇది 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 అనేసి. సో యూనో ఒకవేళ నారో మైండెడ్ ఉన్న వాళ్ళకి కూడా ఆ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసే లైన్స్ రాశారు ఆయన. త్రూఅవుట్ ఈరోజు ఒక షూట్ జరుగుతుంది, తనతో ఒక స్క్రీన్ షేర్ ఉంది అని అన్నప్పుడు అంటే ఆ రోజు హౌ యూ ఎక్సైటెడ్? ఇట్ ఇస్ లిటరీ లైక్ యూనో వన్ హీరోయిన్ ఎంట్రెన్స్ అనుకోండి. షీ వాస్ లుకింగ్ సో గార్జియస్, యూనో పెద్ద స్మైల్ వేసుకుని షీ వాస్ వాకింగ్ అండ్ కమింగ్ అండ్ ఐ వాస్ లైక్ ఓ మై గాడ్, లైక్